తిరుమలలో భక్తుల కోసం నడుపుతున్న ఉచిత ధర్మరథాల బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది టీటీడీ. దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమల అన్నమయ్య భవనంలో ఎలక్ట్రా కంపెనీ ప్రతినిధులు, ఆర్టీసీ, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తిరుమలను కాలుష్యరహిత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు టీటీడీ చైర్మన్. అయితే ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్ల నిషేధం కూడా ఇందులో ఒక భాగమన్నారు. తొలి విడతగా తిరుమలలో పనిచేసే అధికారులకు విద్యుత్తో నడిచే కార్లను అందజేశామన్నారు. రెండవ విడతగా తిరుపతి, తిరుమల మధ్య విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టామన్నారు. వీటికి భక్తుల నుండి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు వైవి సుబ్బారెడ్డి. భక్తులకు సౌకర్యంగా ఉచితంగా తిరుమల తిరుపతి దేవస్థానం గత ఎన్నో సంవత్సరాలుగా నడుపుతుంది. సో ఆ 12 బస్సులను కూడా మనం ఎలక్ట్రిక్ బస్సులుగా మారిస్తే టోటల్గా తిరుమలలో లేకుండా చేయొచ్చు. తిరుమలలో పవిత్రతను కాపాడడానికి మేజర్ స్టెప్గా ఉంటుంది. పైన తిరిగే 12 బస్సుల్లో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎలక్ట్రా బస్సులు, 12 బస్సుల్లో 10 బస్సులు వాళ్ళు ఉచితంగా భక్తుల కోసం స్వామివారికి కానుకగా ఇవ్వటానికి ఈరోజు లెటర్ తీసుకొని వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, స్పందిస్తున్నారు. మిగతా 2 బస్సులు కూడా ఇంకేమన్నా దాతలను ఐడెంటిఫై చేస్తాం, అవి కూడా మీరే సప్లై చేయండి అని నేను చెప్తున్నా వాళ్ళకి. ఈ సందర్భంగా తిరుమల అన్నమయ్య భవనం నుండి లేపాక్షి సర్కిల్ వరకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులతో కలిసి విద్యుత్ బస్సులో ప్రయాణించారు. రెండవ విడతలో తిరుమలలో భక్తుల కోసం నడుపుతున్న ధర్మరథాల స్థానంలో విద్యుత్ బస్సులు నడిపేందుకు 10 బస్సులు విరాళంగా ఇవ్వాలని ఎలక్ట్రా కంపెనీ అధినేత కృష్ణారెడ్డిని కోరింది టీటీడీ. ఇందులో భాగంగా సుమారు 15 కోట్ల రూపాయలు విలువ చేసే 10 విద్యుత్ బస్సులను విరాళంగా అందించింది ఎలక్ట్రా కంపెనీ. ఈ బస్సుల డిజైనింగ్, నిర్వహణ ఎలా ఉండాలనే అంశంపై చర్చించారు. భక్తులకు సదుపాయంగా ఉండేలా బస్సులను డిజైన్ చేయాలని సూచించారు. దానికి తగినట్లే ఎలక్ట్రా కంపెనీ ప్రతినిధులు బస్సుల డిజైన్లు, నిర్వహణ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూడవ దశలో తిరుమలలో తిరిగే ట్యాక్సీలు, ఇతర అద్దె వాహనాల స్థానంలో టీటీడీ సహకారంతో బ్యాంకు రుణాలు ఇప్పించి విద్యుత్ వాహనాలు ఏర్పాటు చేయనుంది టీటీడీ. భారత అంతరిక్ష పరిశోధన